ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికి మరణాత. ఇతన దేవుని వాక్యము జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. దేవదారు వృక్షములు కూలెను, వృక్షరాజములు పాడైపోయేను, సరళ వృక్షములారా అంగలార్చుడి చిక్కని అడవి నరకబడెను, సింధూర వృక్షములారా అంగలార్చుడి. ప్రభునందు దేవుని స్నేహితులారా, ఇది నా యొక్క అంశము ఫారెస్ట్ గేమ్ డౌన్. చూడండి, దీని యొక్క భావం ఏంటంటే అడవి కాల్చబడెను. ప్రభునందు దేవుని స్నేహితులారా, లేఖన భాగాన్ని మనము గమనిస్తూ ఉన్నప్పుడు సందర్భాన్ని కానీ మనము ధ్యానించిన వారమైతే, లెబనోను అరబడినటువంటి అడవి ప్రాంతమును దేవుడు కాల్చివేసినప్పుడు దానిలో ఉన్నటువంటి చెట్లన్నిటితో భక్తుడు మాట్లాడుతూ అంటాడు, వృషభములారా, సరళ వృక్షములారా, సింధూర వృక్షములారా, అంగళార్చుడి. దేవుని ప్రజలైన వారు పాపము చేసి దేవునికి దూరస్థులైపోయినందుకు దేవుడు పాపమునకు శిక్షగా ఈ యొక్క శిక్షను మీకు విధించడం జరిగింది. కాబట్టి ప్రాయశ్చిత్తముగా మీరు అంగళార్చండి, ఆ యొక్క అంగళార్పును బట్టి మీరు పాపక్షమాపణను పొందుకుంటారు అని భక్తుడు చెట్లతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్నేహితులారా గమనించండి, ఇది నాను మానవులమైనటువంటి మనము కూడా అనేక రకములైనటువంటి తప్పిదాలు పాపములు చేసి దేవునికి దూరస్థులమైపోతూ ఉన్నాం. కానీ ఇది నాన్న పాత నిబంధన కాలము కంటే కూడా ఈ కృత నిబంధన కాలము మరి విశేషముగా కృపాకాలంలో ఉన్నటువంటి మనలను దేవుడు శిక్షింపక గద్దెంపక క్షమాపణను మనకు అనుగ్రహించి ఆయన కృపను మన మీద కుమ్మరించుట ఇది మనకెంతో ఆశీర్వాదకరము. అదే మనము పాత నిబంధన కాలం ఉన్నటువంటి ప్రవక్తలతో పోల్చుకుంటే ఎంతో ధన్యకరమైనటువంటి స్థితిని మనము అనుభవిస్తూ ఉన్నాం. అయినప్పటికీ నేటికి కూడా అనేకులైన వారు దేవుడు అనుగ్రహించేటువంటి ఈ ఆశీర్వాదమును గుర్తించలేకపోతూ ఉన్నారు, దాన్ని విస్మరించుతూ ఉన్నారు, విచారకరము. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి నీవు నేను మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో పాపక్షమాపణను అడిగి దేవుడు అనుగ్రహించేటువంటి పాపక్షమాపణను పొందుకొని దేవుని సన్నిధానం ముందు చేసిన ప్రతి తప్పిదమును బట్టి కూడా పశ్చాత్తాపమును మనము కనబరచడం ద్వారా దేవుడు అనుగ్రహించి ఆశీర్వాదమును పొందుకుని వర్ధలగలిగే గొప్ప భాగ్యము, ధన్యత, దీవెన ప్రభు ఇట్టి వాక్యము ద్వారా నీకును నాకును మనెల్లరికను కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా యొక్క క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్ను దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికి మరణాత.